మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టును జిల్లా న్యాయాధికారి సత్తయ్య సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి హిమబిందు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా న్యాయాధికారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ జిల్లా న్యాయాధికారి కోర్టుకు రావడం సంతోషంగా ఉందని, శాశ్వత కోర్టు నిర్మాణం త్వరగా చేయాలని ఆయనకు విన్నవించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కోర్టు భవనంలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు ఆయనను కోరారు. श्रीमान गार्ड आपके नियत के लिए हाजिर है. श्रीमान शक्ति खराब है. बाकी गार्ड विसर्जन. గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీ సత్తయ్య గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి దాన్ని కొంత శిఖరతరం చేసినటువంటి క్రమంలో భాగంగా డిసైడ్ చేస్తున్న దేవుడు తెలుస్తుంది. అట్లాగే బెల్లంపల్లి కోర్టు ఫౌండేషన్ స్టోర్ మీద సార్ పేరు పడుతుందని రాసినది కాబట్టి ఈరోజు ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇది సందర్భం కాకపోయినా కానీ సార్ని ఒక రిక్వెస్ట్ ఆలోచించిన తరఫున ప్రధాన న్యాయమూర్తిగా నేను ఈరోజు బెల్లంపల్లి పట్టణాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ కోర్టుకు కావాల్సినటువంటి మౌలిక వసతుల సౌకర్యం కోసము గవర్నమెంట్ వారు 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అలాగే బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. మరి దాని యొక్క నిర్మాణం గురించి ఆన్ ది స్పాట్ సిచ్యువేషన్ అకౌంట్ కోసం మేము వచ్చి విజిట్ చేయడం జరిగింది. లోకల్ MRO గారు మరియు పోలీసు అధికారులు, లోకల్ బార్ ప్రెసిడెంట్, అడ్వకేట్స్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. కోర్టు కన్వైన ప్రదేశంగా ఇది 4 లేన్స్ దారికి అనుకునే ఉంది, అబట్టింగ్ ది 4 లేన్స్. మరి మేము ఈ నిర్మాణం కోసం మేము ప్రతిపాదనలు పంపుతాము. మరి త్వరలో ఈ కోర్టు బిల్డింగ్ ప్రారంభం అయ్యేటట్టుగా, దాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యేటట్టుగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము.